హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు వ్లాగ్స్. నా పేరు వేణుగోపాల్, నేను వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. మా యూనివర్సిటీ ఎక్కడుందంటే వెంకటరమణగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఈ వ్లాగ్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే హార్టికల్చర్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే హార్టికల్చర్ గురించి ఎవరికి పూర్తిగా అవగాహన లేదు, చాలా కొద్ది మందికే తెలుసు. ఇప్పుడు మాది బాపట్ల దగ్గర ఒక చిన్న పల్లెటూరు. నన్నే అందరూ అడుగుతూ ఉంటారు ఏం చదువుతున్న బాబు అని. నేనే హార్టికల్చర్ అని చెప్తే ఏంటి అది ఏమన్నా కొత్త కోర్సా అని అడుగుతారు. లేదండి, హార్టికల్చర్ అంటే అది అగ్రికల్చర్ బ్రాంచ్, అగ్రికల్చర్ సంబంధించిన కోర్స్ అని చెప్పాల్సి వస్తుంది. అగ్రికల్చర్ అంటే ప్యాడీ, వీట్, కాటన్, టొబాకో వీటి గురించి డీల్ చేస్తారు. అదే హార్టికల్చర్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, స్పైసెస్, ప్లాంటేషన్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ గురించి నేర్చుకుంటాం. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ గురించి తెలిసే ఉంటుంది. బట్ స్పైసెస్ అంటే లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ, జాపత్రి ఇలాంటి సువాసన ఇచ్చే క్రాప్స్ గురించి చదువుతాం. ఇంకా ప్లాంటేషన్ క్రాప్స్కి వచ్చేసరికి కోకోనట్, అరికనట్, టీ, కాఫీ అలాంటి ఇండస్ట్రియల్ క్రాప్స్ గురించి. ఇంకా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఈ హార్టికల్చర్ ప్రొడ్యూస్ తొందరగా పాడైపోద్ది అనమాట. సో వాటితో ఏదో ఒక ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు టమాటో నుంచి కెచప్ కానీ అలాగా చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే క్రాప్ వేస్ట్ అవ్వకుండా ఉండింది, ఫార్మర్కి యూజ్ అయినట్టు ఉంటుంది. ఇంకా మెడిసినల్ అండ్ అరోమాటిక్ క్రాప్స్ గురించి చదువుతాం అనమాట. మెడిసినల్ అరోమాటిక్స్ అంటే ఆయుర్వేదంలో యూజ్ చేసే క్రాప్స్. సో ఇంతటితో హార్టికల్చర్ అంటే ఒక కంప్లీట్ వ్యూ వచ్చేసి ఉంటుంది మీ అందరికీ. ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మాకు 2 ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో ర్యావప్ అనే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, సెకండ్ సెమిస్టర్లో ఈఎల్పి అనే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ర్యావప్ అంటే రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. ఇది ఆవేలో ఏం చేస్తామంటే ఇప్పుడు కంప్లీట్గా మనకు తెలియని ఒక విలేజ్కి వెళ్ళి 5 హార్టికల్చర్ క్రాప్స్ పండించి రైతుల్ని తీసుకోవాలన్నమాట. ఇంకా వాళ్ళు పంట వేసిన దగ్గర నుంచి అంటే ప్లాంట్ నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు వాళ్ళు ఎలా పండిస్తున్నారు, అంటే ఏమన్నా పెస్ట్ అటాక్ అంటే ఏమన్నా పురుగులు ఆ పంటకు అటాక్ అయితే వాళ్ళు ఏ పద్ధతుల ద్వారా వాటిని అరికడుతున్నారు, మళ్ళీ ఏదన్నా డిసీజ్ అటాక్ అంటే ఏదన్నా తెగుళ్ళు వస్తే వాటికి ఏ కెమికల్స్ యూజ్ చేసి ఎలా పంటను కాపాడుకుంటున్నారో తెలుసుకోవాలి. కొంతమంది సేంద్రియ వ్యవసాయం చేయాలని ఉంటుంది. సో ఆ సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి అంటే జీవామృతం, నీమాస్త్ర, బ్రహ్మాస్త్ర ఇవన్నీ వాడి సేంద్రియ పద్ధతిలో పంటను ఎలా పండించాలో మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఈ ర్యావప్లో భాగంగా మేము ఇంకొన్ని ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అంటే మేము తీసుకున్న గ్రామంలో అక్షరాస్యత ఎంత ఉంది, జనాభా శాతం ఎంత ఉంది, ఇంకా ఈ ఊర్లో ఉన్న బ్యాంకు ఈ ప్రజలకు ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి, ఆ స్కీమ్స్ వల్ల ఎంతమంది లబ్ధిదారులు అయ్యారు, సో అలాంటివన్నీ ఒక కంప్లీట్ వ్యూ అనేది రావాలన్నమాట మనం తీసుకున్న గ్రామం గురించి. యాక్చువల్గా అయితే కోవిడ్ లేకుండా ఉంటే కాలేజీ టీమ్స్గా డివైడ్ చేసి ర్యావప్పిస్తుంది అన్నమాట ఈ ఊర్లో చేయాలని. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళే చేయాలి. సో మాది బాపట్ల దగ్గర పల్లెటూరు, మా ఊర్లో అన్ని అగ్రికల్చర్ క్రాప్స్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ నర్సరావుపేట దగ్గర ముప్పాళ్ళ అనే గ్రామంలో ర్యావప్ చేద్దాం అనుకుంటున్నాను. రైతులు ఎక్కువ పురుగు మందులు వాడేయటం వల్ల పంట విషపూరితం అవుతుంది. సో అలా అవ్వకుండా అరికట్టడానికి మేము కొన్ని మోడర్న్ టెక్నిక్స్ రైతులకు నేర్పిస్తామన్నమాట. అంటే ఇప్పుడు జామ తోటలో గోవా ఫ్రూట్ బోరర్ అని పురుగు ఉంటుందన్నమాట. వాటిని ఎలా అరికొట్టచ్చు అంటే కాంతి ఆకర్షణ బుట్టలు అని ఉంటాయి, లైట్ ట్రాప్స్ అంటారు, వాటిని తోటల్లో ఇన్స్టాల్ చేస్తామన్నమాట. అంటే తోటల్లో పెడతాము. అది ఎలా పనిచేస్తుంది అంటే ఆ లైట్కి ఆ కాంతికి అట్రాక్ట్ అయ్యి పురుగు వచ్చి అక్కడ ఉంటుంది. సో దాని కింద వాటర్ టబ్ పెడతాం. సో ఆ ఇన్సెక్ట్ వచ్చి అట్రాక్ట్ అయ్యి ఆ వాటర్ టబ్లో పడుతుంది. సో ఇంకా చచ్చిపోద్ది. ఇలాగా మేము సేంద్రియ పద్ధతుల్లో ఇంకా ఇలా ఇంట్రెస్టింగ్ చాలా ఉంటాయి. ఇంకా ఈ ర్యావే గురించి డీటెయిల్గా ఇంకొన్ని నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ సెమిస్టర్ ఈఎల్పి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈఎల్పిలో ఏముంటాయంటే మాడ్యూల్స్ ఉంటాయి, బీకీపింగ్ అని. బీకీపింగ్ అంటే హనీ బీస్ని ఎలా పెంచాలి, ఇంకా వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు, ఇంకా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఆల్రెడీ చెప్పాను. హార్టికల్చర్ ప్రొడ్యూస్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అంటే జామ్, జెల్లీస్, స్క్వాషెస్ అవి ఎలా తయారు చేయాలని, ఇంకా మష్రూమ్ కల్టివేషను, పుట్టగొడుగుల పరిశ్రమ, ఇంకా అలా చాలా ఇంట్రెస్టింగ్ మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ర్యావే ఈఎల్పి గురించి ఇంకా డీటెయిల్ వీడియోస్ ఇంకా నెక్స్ట్ చేస్తానన్నమాట.